లోపలికి వెళ్ళాలి. అది ఎప్పటి 6 మీటర్ వాటర్ ఇక్కడ ఉంటాయి, 9 మీటర్స్ అక్కడ ఈ కనెక్టెడ్. ఇది ఇంటేక్ అని కంట్రోల్ సార్, అంటే వాటర్ తీసుకోవడానికి మనం దీన్ని డ్రా చేయడానికి ఇంత గేట్ గేట్ ఇట్లా కింద ఆల్రెడీ ఉన్నది అరేంజ్మెంట్ కాంక్రీట్ వెళ్ళిపోయింది పైన పంప్. ఇప్పుడు అక్కడ సబ్స్టేషన్ వచ్చింది, ఇవన్నీ తీసేస్తాయి. ఈ చెట్టు చెట్టు కింద ఇక్కడ ఏం చేయొచ్చు, ఇటు సైడ్ దాని ముందు పెండ వేస్తే ఆ డోర్ అట్లా అయితే పోవడానికి లోపల కాళేశ్వర వాటర్ ఎఫెక్ట్ ద్వారా వస్తాయి, ఎఫెక్ట్ ద్వారానే వస్తాయి, ఎఫెక్ట్ ద్వారా పోతాయి. ఎఫెక్ట్లో కింద పడేస్తారు ఇంకా, ఎఫెక్ట్లో పడేది ఎక్కడ నుంచి ఇప్పుడు టూ కెనాల్ అక్కడ అక్కడ 9 మీటర్స్ స్టోర్ చేస్తారు సార్. 1 or 2 కిలోమీటర్ ఇక్కడ వచ్చేసరికి 6 మీటర్ల వాటర్, 6 మీటర్స్ వాటర్ మనం ఏం చేస్తుంటే ఇది అప్రోచ్ అవుతుంది, ఇళ్ళ నుంచి డైవర్ట్ చేస్తే ఇక్కడ వచ్చేసి 6 మీటర్స్ సెటప్ అయింది. ఈ పంపుల నుంచి డ్రా చేస్తాం, మనకి ఇలా పైప్ ఉంటాయి, పైప్ చేసి ఇక్కడ ఇంత ముందు చూస్తే డెలివరీ చేస్తాం. ఫుల్ ఉంటుంది సార్, ఫుల్ చెరువులా ఉంటుంది మొత్తం కూడా అడ్వాన్స్ డిఫరెన్స్. పెట్టాలి సార్ వాళ్ళే అదే జస్ట్ హెలిపాడ్ కోసం ఇక్కడ రోడ్కి వెళ్ళిపోయాడు అని చెప్పి చెప్తున్నాడు. ఇంకా జిల్లా నుంచి మొదలు అయిపోయింది ఇల్లు పర్మిషన్ నూకపల్లి దగ్గర కవర్ మాట్లాడాలి డబ్బులు ఇస్తున్నారు లక్ష కడ్డీలు లేదు మన తరఫు నుంచి ఫస్ట్ శాండ్ గేండ్ శాండ్ ప్రాబ్లం లేదు, మిడ్ మార్నింగ్ నుంచి ఎలక్షన్ ప్రాబ్లం లేదు. లాస్ట్ టైం ఎలక్షన్లో కొంత శాండ్ తెచ్చేటప్పుడు కొంచెం ఇక్కడ క్రేన్ వస్తుంది, దీని నుంచి వాటర్ అడ్డు అక్కడే
లేనప్పుడు సార్ ఎస్ఆర్ఎస్ నుంచి నీళ్లు ఇట్లా గ్రావిటీతో వెళ్ళిపోతాయి, నార్మల్ ఫ్లోలో ఇటు పోయి మిడ్ మార్నింగ్ అవుతాయి. ఇప్పుడు ఏమైంది సార్, ఇక్కడ కింద 99 దగ్గర ఇది ఇన్కంప్లీట్ ఉంది, 99 దగ్గర ఇక్కడ నుంచి వచ్చేసేసి కాళేశ్వరం వాటర్ డ్రై పడతాయి, దీంట్లో పడుతుంది, ఫ్లడ్ ఫ్లోలో పడుతుంది. ఫ్లడ్ ఫ్లోలో పడ్డ తర్వాత ఇక్కడ రెగ్యులేటర్ ఉంటుంది సార్, ఇక్కడ ఏం చేస్తాం మనం 9.5 మీటర్స్ ఇక్కడ స్టోర్ చేస్తాం, స్టోర్ చేస్తే ఇక్కడ ఇక్కడ రెగ్యులేటర్ ఉంది, ఇక్కడ మనకు ఆ 6 మీటర్స్ వాటర్ ఉంటుంది. ఇగో ఇది అప్రోచ్ అన్నారు మీరు చూస్తున్నారు, దీంట్లో నుంచి వాటర్ రివర్స్ లో ఇక్కడికి వచ్చేస్తాయి. ఇగో ఇవన్నీ పంపులు మోటార్లు మనం చూస్తున్నాయి, ఇక్కడ నుంచి ఈ వాటర్ని సక్ చేస్తుంది, పైన పోతుంది, ఈ పైప్లతో వచ్చేసేసి ఈ డెలివరీ సిస్టమ్ లో పడుతుంది, మళ్ళీ చుట్టూ తిరిగి వచ్చేసి రెగ్యులేటర్ ఉంది కాబట్టి ఇదే రెగ్యులేటర్ ఇటు నీళ్లు ఇటు 6 మీటర్లు ఆపుతుంది, ఇటు 9.5 మీటర్లు ఆపుతుంది. అయితే సార్ ఇప్పుడు రాజశేఖరరావుపేట లో మనం స్టోర్ చేసిన 9.5 మీటర్స్ వాటర్ తో రివర్స్ లో గ్రావిటీ లో పోయి 50 TMC ఫిల్ అవుతాయి వితౌట్ ట్యాక్లింగ్ థర్డ్ పంప్. పర్ డే 1 TMC అంటే 50 రోజుల్లో 50 TMC అక్కడ ఫిల్ చేస్తారు. అందుకనే ఆ పంప్ మనకి మొత్తం 90 TMC అంటే దాని న్యాచురల్ ఫ్లో తో 34 వస్తుంటాయి. 50 TMC మాత్రం అది కూడా సార్ మనకి ఏంటంటే కాళేశ్వరం అన్ని అన్ని ఫంక్షన్ కావాలి సార్, మేడిగడ్డ టు అన్నారం, అన్నారం టు సుందిల్లా, సుందిల్లా టు ఎల్లంపల్లి, ఎల్లంపల్లి నుంచి ప్యాకేజ్ 6-7 ఎల్లంపల్లి నుంచి వస్తాయి. ఎల్లంపల్లి ఆల్రెడీ బ్యారేజ్ ఉంది కదా, ఉంది ఉంది దానే ఆల్రెడీ ఎల్లంపల్లి టోటల్ టోటల్ ఈరోజు రాంపూర్లో జరుగుతున్న పంప్ హౌస్ పనుల్ని పరిశీలన చేయటం జరిగింది. ఇక్కడ జిల్లా యంత్రాంగం నుంచి ఇంకా వారికి ఎలాంటి సపోర్ట్ కావాలన్నా మరి ఎలాంటి సపోర్ట్ కావాలన్నా ఇవ్వటానికి ముందున్నామని చెప్పడం జరిగింది. సో ఈ ఇష్యూ అండ్ డి ఇష్యూ చాలా బ్రహ్మాండంగా సీఎం గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం దీన్ని జూన్లో పూర్తి చేయడానికి వారు ఎక్కువ లేబర్ని కానీ అదేవిధంగా ఇతరత్ర మెటీరియల్ని కూడా సమాయత్తం చేసుకున్నారు. ఇప్పటికే మీరు చూస్తున్నారు 3 పంప్ హౌజ్లు ఆల్మోస్ట్ 70% పూర్తి అయినాయి, ఇంకో 5 పంప్ హౌజ్లు కూడా మరి జూన్ కల్లా పూర్తి కావడానికి పూర్తి స్థాయిలో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. అండ్ మీకు ఆల్రెడీ చూస్తూ ఉన్నారు ఇక్కడ ఆల్రెడీ సబ్స్టేషన్ కూడా ప్రత్యేకంగా డెడికేటెడ్ సబ్స్టేషన్ కూడా ఎలక్ట్రిసిటీ లైన్స్ కోసుకోవడం కూడా వచ్చేసి ఉన్నాయి. సో ఖచ్చితంగా మన జిల్లాకి ఇది చాలా అద్భుతమైన ప్రాజెక్ట్. ఈ పంప్ హౌస్లు ఇదొకటి, రాజేశ్వరరావుపేట ఈ రెండు మనకు పూర్తి అయితే దాని తర్వాత మనకు ఖచ్చితంగా ఎస్ఆర్ఎస్పిలో నీళ్లు కాళేశ్వరం ద్వారా నీళ్లు తీసుకొచ్చి రివర్స్ పంపింగ్లో మనం ఆ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు నింపడం వలన 2 సీజన్స్ 100% నీళ్లుండి మన జిల్లా అంతా సస్యశ్యామలం కావటానికి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని కూడా జిల్లా యంత్రాంగం తరఫున మరి గౌరవ సీఎం గారి ఆదేశానుసారం ఏం భూసేకరణ కూడా రైతులతో చర్చించి వాళ్ళ యొక్క అగ్రిమెంట్ టైం ముందుగానే భూసేకరణ చేసి ఈ ప్రాజెక్ట్ ఈ పంప్ హౌజ్లు చాలా మనకు చాలా ఉపయోగం కాబట్టి మన జిల్లాకి ముఖ్యంగా ఉపయోగం కాబట్టి 3-4 రోజుల ముందే వాళ్ళ అగ్రిమెంట్ టైంకి ముందే ఈ భూసేకరణ చేసి వాళ్ళకి ఇవ్వటం జరిగింది. ఆ విధంగా మరి జిల్లా యంత్రాంగం కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. అండ్ ఈలు డీలు 24/7 బాగా పనిచేస్తూ ఉన్నారు. అండ్ వారికి చెప్పడం జరిగింది మరి వారికి ఏమైనా సపోర్ట్ కావాలన్నా మేము ఇవ్వడానికి ముందున్నాం. సో చూస్తున్నారు ఖచ్చితంగా బై జూన్ ఇవి పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం.